పాస్పోర్ట్ పెట్టింది మళ్ళా ఎందుకు రాష్ట్రానికి మరిన్ని రెమ్డెసివిర్ ఈ రెమ్డెసివిర్ ఇంజక్షన్లు ఇస్తుంది ఎవరు కేంద్రం ఇస్తుంది కేంద్రం పోటు ఎట్టని పోటు అనేమో పెద్దది ఇచ్చని పోటువనేమి గిత్త ఇట్లుంది చూడు కథ హైదరాబాద్ యువతికి రెండు కోట్ల ప్యాకేజ్ అమెరికాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం అంట మంచిదమ్మా ఇంటింటి సర్వే సఫలం ఊహ్ మరి సఫలం అనకపోతే విఫలమైందని రాస్తుందా పోది విఫలమైందంటే ఎందుకు ఈ సర్వే దిక్కుమాలే సర్వే ఓ గోలా ఓ మందా ఓ లెక్కన ఎక్కడికక్కడే రోగుల గుర్తింపట కరోనా నిర్ధారణ వ్యాధి తక్కువగా ఉన్నవారికి వెంటనే వ్యాధి తక్కువ ఎక్కువ ఉంటుంది కరోనా దొరికితే జరిగినట్టు లెక్క ఇంకా తక్కువ ఏంది ఎక్కువైంది ఈ బయట వైరస్ సర్వేలు కాకపోతే ఫలితంగా వైరస్ తొలి దశలోనే గుర్తింపు చికిత్స అనట దవాఖానాలపై తగ్గిన భారం రోగుల సంఖ్య క్షీణత ఏం లేదు ఈమెం చెప్పదలుసుకుందా అంటే మా వారు మా పోషెట్టిల వారు ఆరోగ్య శాఖకు అధిపతి అయిన తర్వాత మొత్తం మారిపోయింది అని చెప్తున్నది అన్నట్టు గంతే ఏం లేదు ఈ సర్వేతో పావుల లాభం లేదు ఏమైనా పని దండగా దేశంలో అంతటా ఇంటింటి సర్వే చేయాలని ప్రధాని మోడీ ఈయనను చూసి నేర్చుకున్నట్టు ఇవి వార్త ఈ ఈమెకి ఏం సిగ్గు అనిపించేది చెప్పిన అబద్ధం ఇరవై మాటలు గోబెల్స్ ప్రచారం అంటారు కదా అబద్ధాన్నే పదే 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 ప్రచారం చేయడం వల్ల నిజమవుతుంది అనేది కేసీఆర్ లలిత కళలో ఒక కళ అది ఇది ఈమెకి కూడా అంటుకుంది అదే ఈ మా ఆయన చెప్పిందంటే అంతే అది యాదాద్రి వైభవం ఇప్పుడు ఎవరికి కావాలన్నా యాదాద్రి వైభవం సాహితీవేత్త కేకే రంగనాథాచార్యులు ఇకలేరు మంచిది బ్లాక్ ఫంగస్తో భద్రం చికిత్సకు నోడల్ కేంద్రంగా కోటి ఏంటి దవాఖాన ప్రైవేటు వైద్యశాల నిబంధనలు పాటించాలి మార్గదర్శకాలు విడుదల చేసిన వైద్య ఆరోగ్య శాఖ ఇంకెన్ని మాట చెప్తారు పాటించాలి పాటించాలని నోడపీస్ దానికి నియంత్రణకు గింతే తీసుకోవాలి బెడ్డు గింత ఆక్సిజన్ గింత అని చెప్పిరు కదా ఇవన్న పాటిస్తున్నాడా జాగ్రత్త పడకుంటే ప్రాణాంతకమే బ్లాక్ ఫంగస్తో డయాబెటీస్ అట కరోనా రోగులకు అధిక ముప్పు యశోద వైద్యుడు అబు యశోదా వైద్యుడు మాత్రమే చెప్తాడు ఇక్కడ అక్కడనేమో ప్రభుత్వ వైద్యులు చెప్తారు ఇండ్లా ఇంట్లా ఇంట్లా అలాగుంటుంది సద్యాన్నం పరమౌ పరమౌషధం పుల్లటి మజ్జిగతో పోషకాలు పుష్కలం మేలు చేసే బ్యాక్టీరియాతో అనేక లాభాలు ఆన్లైన్లో ఆర్డర్స్లో సద్యాన్నానికి బలెక్రేజ్ అట ఇంట్లో తయారీకి నగరవాసుల ఆసక్తి అట చేసుకుంటున్నారు చేసుకుంటారు ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ శభాష్ కేంద్రానికి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అభినందనలు గజమాల ధైర్యం ఒకటి ఓ గజమాల తెచ్చేరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఆహ్వానం దేశవ్యాప్తంగా ఈ పద్ధతి ఓ కొడుక ఆన్లైన్ ఆడిట్లో తెలంగాణ శబాష ఎవ్వని డబ్బా వాడే కొట్టుకుంటాడు ఎవని కథ వానేది ఆ శిభాష అనేది మా చందు చెప్తుంది రాష్ట్రాల కట్టడి కొత్త ఏం కాదు అయ్యో మమ్మల్ని గటదితున్నామో ఇలా కొత్తనా మాది ఇదివరకు మస్తుగా చేసినేమీ ఈ లంగ పనులు అని చెప్పుకుంటుందన్నట్టు ఈమె తౌకే తౌకేతో కదా కదా తీవ్ర తుఫాన్గా మారి గుజరాత్ తీరం వైపు ఇక ఈమె ఓనాడు ఈమె మంచిగా రాత్రిపూట ఆయన చెప్తాడు ఏమంటున్నదమ్మా తుఫాన్ అంటే ఏమో వస్తుందటగా అంటే ఇక మా ఆయన నుండి రాని రాదని రాయి కరోనా రాణించినమా తుఫాన్ ఎట్లా అడుగు పెడుతుందో చూస్తాను రాయి రాయి సార్ రాయి ఏం జనం తీరుతరే ఏ వాళ్ళకి ఏ మెరుకాలో జనానికి ఏం తెలియదు రాయి రాస్తూనే ఉంటుంది ఇవి ఆయు పోస్తున్న వాయుసేన ఆధారాలు లేకున్నా ఆధార్ లేకున్నా కరోనా చికిత్స బాతాల పోషేటి లేకున్నా రాష్ట్రం నడుస్తలేదా మాతాన ముఖ్యమంత్రిగా పోయి పామ్ ఉన్నాడు ఇప్పుడు పామ్ హౌజు లేవుడు బరాబరు పామ్ హౌజన్లో ఉండు ఆడికి పోలే ఏం చేయలే ఆయన ఈయన కథనే గింత కదా బాతాల పోషేటి కథ